ఏరియా వచ్చేసి హైదరాబాద్లోని పిర్చాదిగూడ మున్సిపాలిటీలోని సాయి ఐశ్వర్య హిల్స్ అండి. మనకిది పర్వతపూర్లో వస్తుంది. మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఉప్పల్ దాటిన తర్వాత మేడిపల్లి వస్తుంది, వరంగల్ హైవే. మేడిపల్లి హైవే నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ డిస్టెన్స్లో ఈ సాయి ఐశ్వర్య హిల్స్ అయితే మనకు ఉంది. మీకు ఉప్పల్ మెట్రో నుంచి అయితే 8 కిలోమీటర్స్ వస్తుంది. పోచారం ఇన్ఫోసిస్ నుంచి అయితే 10 కిలోమీటర్స్ వస్తుంది ఎగ్జాక్ట్ లొకేషన్. అండ్ చుట్టూ మీకు స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్ అండ్ హాస్పిటల్స్ అన్నీ మీకు వితిన్ 2 to 3 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. ఇది వచ్చేసి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకి నార్త్ సైడ్ వచ్చేసి ఇది 40 ఫీట్ రోడ్డు అండ్ ఈస్ట్ ఫేస్లో వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఇక్కడ ఈ కార్నర్లో ఉన్న హౌస్ మనకి ఫర్ సేల్ ఉంది. ఇది వచ్చేసి 139 గజాలండి, 139 స్క్వేర్ యార్డ్స్. మనకి సైడ్ నుంచి వచ్చేసి ఇది ఈస్ట్ ఫేసింగ్ చిన్న గేట్ వచ్చింది. అండ్ మనకి నార్త్ ఫేసింగ్లో వచ్చేసి పెద్ద గేట్ అయితే రావడం జరిగింది, మెయిన్ ఎంట్రన్స్. మనకి ఇల్లు వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంది మెయిన్ డోరు. ఇది పార్కింగ్లో మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ వచ్చింది అండ్ లోపల మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే రావడం జరిగింది. మనకి పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ చేయించున్నారు విత్ ఎల్ఈడి లైట్స్. అండ్ ఈ ఇల్లు వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంది. ఇక్కడ మనకి కార్నర్లో బోర్ అయితే వేయించారు. బోర్వెల్ వచ్చేసి 790 ఫీట్ వేశారు, బట్ వాటర్ మనకి 300లోనే అవైలబుల్ ఉన్నాయి. ఫ్యూచర్లో సమ్మర్లో ఎలాంటి ప్రాబ్లం రాకూడదని చెప్పేసి 790 ఫీట్ అయితే వేయించడం జరిగింది. ఇది మనకు ఈస్ట్ సైడ్లో ఉన్న చిన్న గేట్ అండి. ఇక్కడ నుంచి కూడా మనకి స్టెప్స్ ఇచ్చారు. ఈస్ట్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. స్టెప్స్ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ ప్లాంటేషన్ ఇచ్చారండి, 2 ఫీట్ ప్లాంటేషన్ అయితే వదిలిపెట్టారు మొక్కల కోసము. అండ్ ఈస్ట్ సైడ్ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. మనకి ఈ ప్లాంటేషన్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లోనే కాకుండా ఈ ఫ్రంట్ సైడ్ మనకి డో ఏదైతే మెయిన్ గేట్ ఉందో మెయిన్ గేట్ పక్కన కూడా ఈ ప్లాంటేషన్ వర్క్ అయితే రావడం జరిగింది. ఈ మెయిన్ డోర్ పక్కన చూసుకుంటే మనకి 2 ఫీట్ గల్లీ అయితే వదలడం జరిగిందండి. ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు. అండ్ ఈ కార్నర్లో వస్తే మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది కాకుండా మనకి 1 ఫీట్ గల్లీ మనకి సెట్ బ్యాక్ అయితే వదిలిపెట్టారండి, 2 సైడ్ వెంటిలేషన్ కోసము. సో ఇది మన ఈస్ట్ ఎంట్రన్స్లో నుంచి చూసుకుంటే ఇల్లు ఇలా కనిపిస్తుంది. సో ఇది లోపల వచ్చేసి మెయిన్ హాల్ అండి, లివింగ్ స్పేసు. ఇక్కడ ఏంటంటే ఈ డోర్స్ అండ్ ఇక్కడ ఈ ఫాల్ సీలింగ్ ఏదైతే కనిపిస్తుందో పెద్ద ఫాల్ సీలింగు, ఈ ఫాల్ సీలింగ్ కలరు ప్లస్ ఆ డోర్స్ ఈ రెండు వచ్చేసి కస్టమర్ చాయిస్ అండి. అందుకని చెప్పేసి వాటిని ఇంకా చేయించలేదు. సో డోర్స్ సింగిల్ డోర్ కావాలా, డబుల్ డోర్ కావాలా, ఫాల్ సీలింగ్కి ఎలాంటి కలర్ కావాలనేది కస్టమర్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ చాయిస్ ప్రకారం చేయించేస్తారు. అండ్ ఇంటి డీటెయిల్స్కి వస్తే ఇల్లు వచ్చేసి 139 గజాలండి, 139 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఈస్ట్ కార్నరు. మనకి 30x41.8 వచ్చిందండి డైమెన్షన్. నార్త్ రోడ్డు సైడ్ 40 ఫీట్ రోడ్డు సైడ్ వచ్చేసి 30 వచ్చింది. అండ్ ఈస్ట్ రోడ్డు ఎంబడి వచ్చేసి మనకి 41.8 ఇంచెస్ వచ్చింది. అండ్ ఇదంతా వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ స్పేసియస్గా వచ్చింది, మనకి నీట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి G+1 పర్మిషన్ ఉందండి ఆల్రెడీ. మనకి స్లాబ్ ఏరియా వచ్చేసేమో 1130 స్క్వేర్ ఫీట్స్ ఇచ్చారు. సో స్లాబ్ ఏరియా పెద్దగా వచ్చింది. ఇదంతా చూసుకోవచ్చు మీరు, కిచెన్లోంచి వ్యూ ఇది. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డోర్ ఏవైతే ఉన్నాయో చౌకోట్స్ అవన్నీ టేక్ వుడ్ అండి. సో ఈ ఫాల్ సీలింగ్ కలర్ అనేది కస్టమర్ చాయిస్. మనకి అన్ని రూమ్స్లోనూ స్పేసియస్గా ఉన్నాయి అండ్ షెల్ఫ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి. మనకి ఇక్కడ G+1 పర్మిషన్తో ఉంది, ఎల్ఆర్ఎస్ ఫుల్ ఎల్ఆర్ఎస్ పెయిడ్. ఈ ఏరియాలో మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఆల్రెడీ ఉందండి. అండ్ వాటర్ కనెక్షన్ కూడా, మంచినీటి కనెక్షన్ అవైలబుల్ ఉంది అక్కడ. అండ్ ఇది వచ్చేసి మంచి హిల్ ఏరియా అండి. సో మనకి వెంటిలేషన్ చాలా నీట్గా ఉంటుంది, ఎయిర్ అండ్ వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ ఏరియాలో. అండ్ ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూము, హాల్కి అటాచ్డ్ ఉంది. దీని పక్కన మనకి ఇక్కడ ఎదురుగా అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. మనకి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో వచ్చింది. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి హాల్ నుంచే కాకుండా బయట నుంచి కూడా, నార్త్ సైడ్ నుంచి కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని రూమ్స్ స్పేసియస్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి కలర్ కస్టమర్ చాయిస్ కోసమని వదిలేశారు ఫాల్ సీలింగు. అండ్ ఇక్కడ మనకి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 88 లాక్స్ అండి, నెగోషియబుల్, 88 లక్షలు. అండ్ ఇదేంటంటే 100% లోన్ అనేది వస్తుంది. మీ ప్రొఫైల్ని బట్టి 100% వస్తుంది. ఒకవేళ ప్రొఫైల్ అటు ఇటుగా ఉన్నా 80% అయితే ఖచ్చితంగా లోన్ వస్తుంది. సో మీరు ఒక 8 to 12 లాక్స్ మీరు అరేంజ్ చేసుకుంటే మిగతాది లోన్ ద్వారా మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఓనర్ ఎవరైతే ఉన్నారో సురేందర్ గారు, తను మీకు డైరెక్ట్గా ఈ లోన్ ప్రాసెస్ మీకు ఎలా చేయాలో తెలియకుండా తన దగ్గరుండి లోన్ ప్రాసెస్ అనేది చేయించిస్తారు. సో ఇక్కడ అతని నంబర్ మీకు డిస్ప్లే చేస్తున్నాను, డైరెక్ట్ ఓనరు, ఎలాంటి మీడియేటర్ లేరు.
మీరేంటంటే డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ చేయడం ద్వారా ఈ మీడియేటర్కి ఇవ్వాల్సిన ఏదైతే కమిషన్ ఉంటుందో దాదాపు 1 లాక్ వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టెప్స్ వచ్చేసి పైకి వెళ్ళడానికి చిన్నగా నీట్గా ఉన్నాయండి, మొత్తం గ్రానైట్ ఫినిషింగ్తో అండ్ స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్తో ఉన్నాయి. సపోర్ట్కి వెంటిలేషన్కి మీకు రైట్ సైడ్ ఒక విండో వస్తుంది అండ్ ఈ కలర్ వచ్చేసి సింగిల్ కోట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ఏంటంటే ఇది ఫైనల్ స్టేజ్లో ఉంది, ఒక 1 వీక్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. నచ్చిన వాళ్ళు డైరెక్ట్గా ఓనర్ని కాంటాక్ట్ చేయండి. మీకు మిగతా డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఏరియా చూసుకోవచ్చు మీరు, మనం వరంగల్ హైవేకి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో, చుట్టూ వచ్చేసి కంప్లీట్ ఎంప్లాయీస్ ఉంటారండి ఈ ఏరియాలో. సో మంచి డీసెంట్ ఏరియాలో, నార్త్ ఈస్ట్ కార్నర్లో 100% వాస్తు ప్రకారం ఉన్న ఈ ఇంటిని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.